ప్రైజ్ ది లార్డ్. యిర్మీయా గ్రంథం 31:9 వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పో బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. దేవుని సందులో ప్రార్థించుట అనేది ఎంత ఆవశ్యకమో ఇక్కడ మనకు ప్రభు వారు గుర్తు చేస్తా ఉన్నారు. దేవుని సన్నిధిలో మనం కన్నీళ్లు కార్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు అది ఎన్నో గొప్ప కార్యాలను చేస్తుందని మనం వింటూ వస్తున్నాం కదా. నీ జీవితం ఒకవేళ దుఃఖభరితంగా ఉండి నువ్వు కన్నీళ్లే నీకు అన్నపానములై నీ జీవితంలో బాధాకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ కన్నీళ్లు వంపినప్పుడు, ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఎలాంటి వాగ్దానం ఇస్తున్నాడో తెలుసా? నేను నిన్ను నడిపిస్తాను. ఒక చంటి బిడ్డను తల్లి కానీ తండ్రి కానీ ఎలా చేయిపట్టి నడిపిస్తారో, దేవాది దేవుడు కూడా మానవులమైన మనల్ని చేయిపట్టి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు మనల్ని నడిపించాడు అనుకోండి, మన తప్పుదోవలోకి ఎందుకు వెళ్తాం? సరైన మార్గంలో నడిపిస్తాడు, చక్కని మార్గంలో నడిపిస్తాడు, మనం మేలు పొందే మార్గంలోనే నడిపిస్తాడు, తనకు మహిమ వచ్చే మార్గంలోనే మనల్ని నడిపిస్తాడు, మనకు జీవం కలిగే మార్గంలోనే మనల్ని నడిపిస్తాడు. అంతేగాని మనకు కీడు కలిగే మార్గాల్లో దేవుడు నడిపించడు. నీటి ఊటల యొద్దకు మనల్ని నడిపిస్తాడట, చక్కని త్రోవలో మనల్ని నడిపిస్తాడట. ఒకవేళ ఉదయకాల సమయంలో ఎలా నడవాలో తెలియట్లేదా, ఎటు వెళ్లాలో తెలియట్లేదా, నేను నడిపించేవాళ్ళు ఎవరూ లేరా, నీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరా, నీకు ప్రోత్సాహం ఇచ్చేవారు ఎవరూ లేరా, కనీసం మాట సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరా, ఈ గందరగోళ పరిస్థితులను చూస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నట్లుగా నీ పరిస్థితి ఉందా, ఎటు పోవాలో అర్థం కావట్లేదు అన్నట్లున్నావా? అయితే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలోకి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ వాగ్దానం సొంతం చేసుకుంటావు, దేవుడిని నడిపిస్తాడు. ఒకవేళ నువ్వు యవ్వన కాలంలో ఉన్నావా, నీ భవిష్యత్తు ఏంటో నీకు అర్థం కావట్లేదా, అగమ్య గోచరంగా ఉందా, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదా, వాళ్ళు ఇది చెప్తున్నారు, వీళ్ళు ఇది చెప్తున్నారు, అది చేయమంటున్నారు, ఇది చేయమంటున్నారని అందరి సలహాలు తీసుకొని ఎటుపడితేటి వెళ్ళిపోతున్నావా, ప్రభు దగ్గరికి రా, నిన్ను స్థిరమైన మార్గాలు నడిపిస్తారు. ఓ తల్లి, ఓ తండ్రి, మీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో తెలియడం లేదా? ఆర్థిక ఇబ్బందుల్లో పడి సతమతమవుతున్నావా? కుటుంబ సమస్యల్లో పడి సతమతమవుతున్నావా? ఒకవేళ ఏదైనా పొరపాటులో పడి బయటికి రావాలో తెలియక సూటిపోటు మాటలు అనుభవిస్తూ అవమానాలు ఎదురై పరువు కోల్పోయి బాధపడుతున్నావా? ప్రభు దగ్గరికి రా, ప్రభు నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఉన్న గుంటలో నుండి నిన్ను లేపుతాడు, నువ్వు ఉన్న పరిస్థితుల నుంచి నిన్ను లేపుతాడు, నీకు ఆలోచన చెప్తాడు, నీకు ధైర్యం చెప్తాడు, నేను గమ్యానికి చేరుస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీరు మమ్మల్ని నడిపించే దేవుడు గనుక ఈ వాగ్దానాన్ని వీక్షించిన బిడ్డలందరినీ మీరు నడిపించి చక్కని బాటలో వారిని తోడుకెళ్ళి వారిని గమ్యానికి చేర్చమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.